తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి పాగా వేయాలని గులాబీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని మరియు ముందుకు వెళ్తున్నారు మరోవైపు కేసీఆర్ పాలనకు చరమగీతం పాడి దక్షిణాదిలోని మరో రాష్ట్రంలో అది తెలంగాణలో పాగా వేయాలని కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఆ క్రమంలో అటు కారుపాటి శ్రేణులకు ఇటు కాషాయదళ శ్రేణులకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరుగుతూ ఉండటంతో స్థానిక రాష్ట్ర రాజకీయం పొగలు సెగలు సైతం కక్కుతుంది అలాంటివేళ తెలంగాణలో సైకిల్ పార్టీని సవారీ చేయించేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం సైలెంట్ గా స్కెచ్ వేస్తోంది ఆ క్రమంలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించాలని నిర్ణయించిందని తెలుస్తోంది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే పార్టీని స్థాపించిన జస్ట్ తొమ్మిది నెలలకే ఆయన అధికారం చేపట్టి దేశ రాజధాని హస్తినలోని హస్తం పార్టీ పెద్దలకు తెలుగువాడిలోని వాడి వేడిని రుచి చూపించిన విషయం విదితమే అలా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన సాగించడమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను సైతం తీసుకువచ్చారు ఆ తర్వాత పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతిలోకి వెళ్లటం ఆ క్రమంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలకు ధీటుగా సైబరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయటం జరిగింది అనంతరం రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటం ఆ క్రమంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త విభజన కారణంగా భౌగోళికంగా రెండుగా చీలిపోవటం అనంతరం టీడీపీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జంపు కొట్టేశారు దీంతో తెలంగాణలో సైకిల్ పార్టీలో నాయకాగణం లేకున్నా కార్యకర్తలు మాత్రం నేటికి ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే అటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందంటూ పలు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు వ్యంగ్య బాణాలు సైతం వివిధ బహిరంగ సభల వేదికల ద్వారా సంధిస్తూ వస్తున్నారు సరిగ్గా అలాంటి సమయంలో గతేడాది డిసెంబర్ మొదటి వారంలో ఖమ్మం వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో నిర్వహించిన శంకారావ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది దీంతో తెలంగాణ ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా భద్రంగా ఉందని స్పష్టం కావటంతో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడ ఉందంటూ ప్రశ్నించిన వారి నోళ్లు ముయించినట్లయిందనే ఓ చర్చ సైతం చాలా బలంగా సాగింది మరోవైపు ఈ ఏడాది జరగనున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరగనుందంటూ ఓ చర్చ అయితే గట్టిగానే ఊపందుకుంది కానీ చివరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రానున్నాయన్న సమాచారం ఇక టీఆర్ఎస్ పార్టీ కాస్త ఇటీవల బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది అలాగే కేంద్రంలోని బీజేపీ సైతం ఎటువంటి పాలనను అందిస్తుందో అందరికీ తెలిసిందే అయితే ఇప్పటికే గత ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన పలు సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి శాంతి భద్రతలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రాష్ట్ర సాంకేతిక రంగాల్లో చోటు చేసుకున్న అభివృద్ధి పరిణామాలను ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి టీడీపీ శ్రేణులు చాలా బలంగా తీసుకువెళ్తున్నాయి అలాగే ఈ పార్టీ ఆవిర్భావ సభ ద్వారా ప్రజలను మరింత చైతన్యం చేయగలిగితే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ పార్టీ సవారీ చేయటంలో ఏమాత్రం సందేహమే లేదని ఓ చర్చ సైతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో సూ సూపర్గా సవారీ చేస్తాంది